నమస్తే, ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఊహించనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణ కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలంటూ మట్టి గణేశ్లను పంపిణీ చేసిన జేపీఎన్సీఈ కళాశాల విద్యార్థులు. గణేష్ ఉత్సవాలను 9 రోజుల పాటు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు జరుగుతున్నాయని, ఎవరూ ఊహించినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ టీడీపీలు దిగజారిన పార్టీలని, టీడీపీ కాంగ్రెస్ పొత్తు ఎవరూ ఊహించని అటువంటిదని విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతంత మాత్రమే ఉందని, తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాల పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ టీడీపీలు కలిసి తిరుగుతుంటే టీడీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సహించరని అన్నారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉన్నారని తెలియజేశారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధానమైన 3 పార్టీలు కూడా కుటుంబ ఆధారంగా నడిచే పార్టీలే అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయపరమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ఎవరు ఊహించినటువంటి సంఘటనలు, మార్పులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు. ఇది ఎవరు ఊహించినటువంటి సంఘటన. కాంగ్రెస్ పార్టీ దిగజారింది పూర్తిగా, తెలుగుదేశం పార్టీ పూర్తిగా దిగజారింది. తెలుగుదేశం ఉన్నది అంతంత మాత్రం ఈరోజు తెలంగాణలో. తెలుగుదేశం చరిత్ర ఏంటి? తెలుగుదేశము తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసమే ఉద్భవించినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాల జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీకి జన్మనిచ్చాడు. అటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నియంతృత్వపు ధోరణితో అధికార దుర్వినియోగం చేస్తూ ఆయన నేరకంగా గవర్నర్ని అడ్డం పెట్టుకొని, నాడు నాదెల్ల భాస్కరరావుని అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఆయనను అమెరికాలో ఆపరేషన్ అయితే, ఇక్కడ రాజ్భవన్లో ఇందిరాగాంధీ గారు నాటి గవర్నర్తో ఆపరేషన్ చేయించి ముఖ్యమంత్రిగా తొలగించడం జరిగింది. యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పోస్టు రిక్రూట్ చేయలే, ఒక లెక్చరర్ పోస్టు రిక్రూట్ చేయలే. గత 4.5 సంవత్సరాలుగా ఒక్క టీచర్ పోస్టును రిక్రూట్ చేయలేదు, ఒక్క టీచర్ పోస్ట్ రిక్రూట్ చేయలేదు. ఈరోజు ప్రొఫెసర్స్ లేకుండా యూనివర్సిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఒక్క ప్రొఫెసర్ లేకుండా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాకు నిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రతి మండలానికి డిగ్రీ కాలేజ్, మహిళల జూనియర్ కాలేజ్, ఈ రకంగా చాలా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అనేక రకాలుగా. కాబట్టి ప్రజాసమ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేసేటువంటి బీజేపీని బలపరచాల్సిందిగా కోరుకుంటూ నేను ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయడం కోసము మా జిల్లా, అంటే పాలమూరుకు సంబంధించినటువంటి పూర్వ పాలమూరు, ఏదైతే గద్వాల్, నార్ కర్నూల్, పాలమూరు, కోనపర్తి, ఈ 4 జిల్లాలు కూడా జన సమీకరణ చేస్తున్నాం. 4 జిల్లాల నుంచి కూడా పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ సానుభూతిపరులు పాల్గొంటారు, స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఏ రకమైనటువంటి అధికార దుర్వినియోగం అంటే మన టీఆర్ఎస్ పార్టీ చూసాం,
ఏ ఒక్క బస్సు ఆర్టీసీ బస్సు వదలకుండా అన్ని బస్సులను రూట్లలో రద్దు చేసి అన్ని కొంగర కళాన్ని తీసుకెళ్లారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాబట్టి అయినప్పటికీ కూడా ఎంతమంది వచ్చారో మనం చూసాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ రకం కాకుండా మా అధ్యక్షుడు వారు చెప్పారు, వెహికల్స్ పార్కింగ్ కూడా ఉండాలని చెప్పాడు. అంటే అంత జాగ్రత్తగా పద్ధతి ప్రకారము భారతీయ జనతా పార్టీ సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా పాలమూరు జిల్లా నుంచి అత్యధికమైనటువంటి సంఖ్యలో స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. పర్యావరణం పరిరక్షణ కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని మరోమారు గుర్తు చేశారు జేపీఎన్సీ కళాశాల విద్యార్థులు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను పూజించాలని ఆ కళాశాల విద్యార్థులు స్వచ్ఛ గణేష్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆర్ఎండ్బి అతిథి గృహం వరకు ర్యాలీ నిర్వహించారు. వినాయక చవితి పండుగకు ప్రతి ఒక్కరి ఇంట్లో మట్టి వినాయకుని పూజించాలని మట్టి వినాయకుడిని పంపిణీ చేశారు. జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ గణేష్ పేరుతో మట్టి వినాయకులను అందరూ పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని ఆయన తెలిపారు. రంగుల గణేష్లను నీటిలో వేయడం ద్వారా నీరు పాడవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ మనోహర్, జేపీఎన్సీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. భాగంగా మ్యాన్ అండ్ ఎన్వైరన్మెంట్ అనే ఆర్గనైజేషన్ స్థాపించి మహబూబ్ నగర్ పట్టణంలో గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులను పూజించమని ప్రార్థిస్తూ మహబూబ్ నగర్ ప్రజలకు సుమారు 1000 విగ్రహాలను ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇస్తున్నాం. అందులో భాగంగా 10 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఊరేగింపును నిర్వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు మరియు కళాశాల సిబ్బందికి, అతిథిగా వచ్చిన మనోరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మహబూబ్ నగర్ పట్టణ ప్రజల కోరేది ఏంటంటే, వినాయకుని పుట్టుకనే పార్వతీదేవి చేతుల మీద నలుగు పిండితో స్టార్ట్ అయింది. ఈ కలర్లు కానీ కలుషితమైన వాతావరణంలో వారిని తయారు చేసి మళ్ళీ నిమజ్జనం చేయొద్దు. కాబట్టి దయచేసి పెద్దలందరికీ మరొకసారి కోరుతున్నాం, భక్తులకు ముఖ్యంగా ఇళ్లలో ఉన్న మహిళామూర్తులకు అమ్మలకు తెలియజేసేదంటే మీరు మట్టి వినాయకుడిని పూజించండి. తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఇది నీళ్ళలో కల్పిస్తే నిమజ్జనం ఈజీగా జరిగిపోతుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షిస్తూ ఆ గణన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తా బ్రహ్మంగారి టెంపుల్లో విశ్వ హిందూ పరిషత్ గణేష్ ఉత్సవ సమితి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గౌరవాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను 9 రోజుల పాటు శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా జరుపుకోవాలని పేర్కొన్నారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఒకటి చొప్పున ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, విహెచ్పి జిల్లా అధ్యక్షులు బుచ్చారెడ్డి, విహెచ్పి జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. హైందవ సోదరులందరూ కూడా గణేషుడు అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి శుభకార్యానికి గణేషుని పూజ చేసుకునే చేసుకుంటాం. ప్రతి ఇంట్లో ఒక గొప్ప దైవం పవిత్రతతో చేస్తున్నటువంటి పూజ. మరి ఈ గణేష్ ఉత్సవ సమితి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు శాంతియుతంగా గొప్పగా నిర్వహించినందుకు ఈరోజు వందలాది వేలాది తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది విగ్రహాలను పెట్టి పూజించి వారి యొక్క భక్తిని చాటుకోవడం జరిగింది. ప్రతి మంటపాల దగ్గర ఎంతో శాంతియుత, ఐక్యత, అన్నదానాలు, పరస్పర సహకారాలు, గణేష నిమజ్జనం తర్వాత కూడా ఈ గణేష్ ఉత్సవ సమితి యువజన నాయకులు, సంఘ సభ్యులందరూ కూడా పరస్పర స్నేహభావంతో అనేక దైవ కార్యక్రమాలు చేసినటువంటి సంగతికి ఈరోజు ఎన్నో దైవ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దానికి ప్రధాన కారణం ఈ గణేష్ మంటపాల ఉత్సవ కమిటీ సభ్యులే ప్రధానమైనటువంటి సంగతి. ఒక సంవత్సరంలో ఆరంభమైనటువంటి ఈ ఉత్సవం సంవత్సరం మొత్తం కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. శ్రీరామనవమి కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు
మరి ఈరోజు ఎప్పుడు 6 రోజులు మాత్రమే ఉండేది. మా యువకులందరూ కూడా పూజలు చేయడానికి సరిపోవట్లేదు, ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి సమయం కావాలని చెప్తే మా పెద్దలందరూ కూడా ఈడున్నట్టు పెద్దలందరూ కూడా 9 రోజులు కావాలంటే అధికారులతో ఒప్పించి ఈరోజు 9వ రోజు నిమజ్జనం చేయడానికి కూడా 9 రోజులు పూజ చేసుకొని 10వ రోజు నిమజ్జనం చేయడానికి కూడా కార్యక్రమాన్ని చేసే తల్లిదండ్రులు శివపార్వతులు కనుక ఆ తల్లిదండ్రులకు కూడా మారేడాకులతో పూజలు చేయడం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, ప్రతి ఒక్కరు మన దానిలో ఎవరైనా ఒకరు తయారు చేయాలా. ఆ రోజు వరకు ఏ ఒక్క యువకుడైనా డైరెక్ట్గా హనుమాన్ చాలీసా చదివేటట్లు తయారు చేయాలి. చదువుకోవడం గొప్ప కాదు, మనం సంస్కారంతో ఉండడం ఇంకా చాలా గొప్ప. మనం భక్తి శ్రద్ధలతో నేర్చుకుంటే ఇంకా చాలా గొప్ప చేయగలుగుతారు మీరు. కనుక మన విద్యార్థులతో ఆ రోజు హనుమాన్ చాలీసాను కూడా చదివించాలి. సామూహిక విష్ణు సహస్రనామం, లలితా సహస్ర పారాయణం, ఇవన్నీ కూడా మహిళా సంఘాలు మహిళలు ఉంటారు, మన అమ్మోళ్ళు ఉంటారు, మన అమ్మోళ్ళు మన అక్కోళ్ళు తీసుకొచ్చి ఖచ్చితంగా ఎంతమంది అయితే కమిటీల సభ్యులు ఉంటారో ఆ కుటుంబం ఎవరైతే మనకు చందాలు ఇస్తారో ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి ఒక రావాలని చెప్పి మీరు పోయి ఆహ్వానించాలి. అమ్మ ఈరోజు ఉంది కంపల్సరీ రావాలని చెప్పి ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ధార్మిక నాటకాలు, ప్రసంగాలు, ఒకవేళ నాటకాలు సరిపోలేదంటే ఏదైనా దేవుని గురించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడడమో ప్రసంగం చేయడం అటువంటి కార్యక్రమాలు చేయాలి. తర్వాత మంటపాల దగ్గర మహిళలచే ముగ్గుల పోటీలు కూడా నిర్వహించాలి. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, పీచు పోటీలు, ఆటపాట పోటీలు కూడా నిర్వహించాలి. 9వ రోజు మాత్రం ఖచ్చితంగా అన్నదానం చేయాలి. ఒకవేళ పెద్ద పెద్ద ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళతో వస్త్రదానం కూడా చేయించాలి పేదవాళ్ళకు. ఆ ఏరియాలో ఉన్నటువంటి పేద నిరుపేదలు కానీ రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇంత వస్త్రదానము, అటువంటి వాళ్ళకి అన్నదానం అంటే మనము దీనికన్నా ముందు పేదలను ముందు వరుసలో కూర్చోబెట్టి, అతి బీద వాళ్ళని ముందు వరుసలో కూర్చోబెట్టి వాళ్ళకు భోజనం చేసి ఆ ఇస్తరాకు మనం ఎత్తి మనం కూడా దగ్గరుండి భోజనం చేయించాలి. మరి ప్రతిరోజు సాయంత్రం కూడా మంచి ఫలహారాలు ఏదో ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు చేయాలమ్మా అని ఒక ఇద్దరు మూడు అప్పచెప్పినట్లయితే మంచిగా వాళ్ళు కూడా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చిన్నారులు ముందుకొచ్చారు. జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ ఏర్పాటు చేసిన మట్టి వినాయకులు తయారు చేసి వినాయక చవితి సందర్భంగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బాల భవన్లో వివిధ రకాల మట్టి వినాయకులను అందంగా తయారు చేసి అవగాహన కల్పిస్తున్నారు. బాలభవన్ నిర్వాహకులు మాట్లాడుతూ రంగురంగుల వినాయకులని చెరువులలో కుంటలలో నిమజ్జనం చేయడం వలన నీరు కలుషితమై దేనికి పనికి రాకుండా అవుతాయని, ముఖ్యంగా రైతు పండించే పంటలకు చెరువు నీళ్లు ఉపయోగపడతాయని, అందుకనే మట్టి వినాయకుని ఉంచుకోవాలని వారు తెలిపారు. నా పేరు విశ్వ కుమార్, నేను 8వ తరగతి నీరుష. నేను బాలకేంద్రం రావట్టి దాదాపు ఒక 1 మంత్ దగ్గర అయ్యింది. ఇక్కడ మేము మట్టి గణేష్లను చేయాలని అనుకున్నాము. ఇప్పటివరకు దాదాపు 500 పైగా మట్టి గణేష్లు అయిపోయాయి. ఆ గణేష్లు మేము ఎవరికి ఇవో 10వ తారీఖు మా షో అనేది స్టార్ట్ అయింది. ఈరోజు అందరు వచ్చి చూసిపోతారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి అందరికీ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాము. ఎవరైనా తోచిన వాళ్ళు పైసలు ఇస్తే మేము అది కేరళ బాధితులకు ఇవ్వాలనుకుంటున్నాము. ఆ కేరళ వర్షాలు వచ్చి చాలా ఘోరంగా అయిపోయింది కాబట్టి మేము మా వంతు మేము సహాయం చేయాలనుకుంటున్నాం. అలాగే మట్టి గణేష్లతోటి కాలుష్యాన్ని తగ్గించడానికి మాది ఇది ఒక చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఊహించినటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలంటూ మట్టి గణేష్లను పంపిణీ చేసిన జేపీఎన్సీఈ కళాశాల విద్యార్థులు. గణేష్ ఉత్సవాలను 9 రోజుల పాటు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.